రావట్లేదు అనేది. అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా, ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది, తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద్దల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యర్థం కాదు, మా అభ్యర్థం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా మాటని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి మరి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మరి మా వంతు ప్రయత్నం చేస్తాం. వినిపిస్తారు, ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్టింగ్, ఎన్ని ఎన్నాళ్ళైంది, ఇంకా ఓ సభ అయింది, అసలు అప్పుడే అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది, 75 రోజులు, ఇది 75 రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానం చేసింది, ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యు విల్ సీ. ఆ లేబుద్దు చేశారనేది నా అభిప్రాయం కాదు, కానీ జిల్లాలో ఉన్న ప్రతాపం అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలని ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇదమ్మా మా పార్టీ విధానం, మా పార్టీ విధానాన్ని మేము కుదురుకుంటాం, అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణం కింద అదే విధానం, అది కొనసాగిస్తామా లేదా మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నేను. అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్మెన్ చెప్తారు, ఎవరైనా అది చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి, ఆ విధానం ద్వారా పార్టీని ముందుకెళ్తాయి, దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు అది ఉంది ఇది లేదు అని కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అలాగే పగలు రాత్రి అవుద్ది, ఆ రకంగా ఉంటాయి. నేను నాకు జ్యోతిష్యం రాదు, నేనేమి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తిని కాదు. మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను, నేను సామాన్యుని, వాస్తవాలకు దగ్గరగా ఉన్నవాడిని, కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం. లేదు ఎలాగొస్తామబ్బా, ఎలాగొస్తామబ్బా, రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటను వచ్చి మన్నాడే అమలు జరపలేదని అనుకుంటాం, వాస్తవాలకు వస్తే పరిస్థితులు వచ్చి మన చక్కదిద్దుకొని చేయాలని అనుకుంటారు. అయితే మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే ఇది పరిస్థితి తెలిసే కదా, వాగ్దానాలు చేశారు కదా, పరిస్థితి తెలిసే కదా చేశారు కదా, చేస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు దొరుకుతుంది అని మేము అనుకుంటాం. దానికి మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా? భారతదేశ రాజకీయాల్లో ఇక్కడ ఒక్క మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది. ఈ మాడలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి, కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. మానవుడి తాలూకా విధానాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు, చేస్తుంటారు. జరిగితే జరిగితే మన ప్రతిపత్తి, జరగకపోతే అవతల ప్రతిపత్తి. నేను చూస్తాను అనలేదు, నేను చూస్తాను అనలేదు, అవతల అంటారు కదా అన్న, నేను చూస్తాను అనలేదు. తప్పు తప్పు ఆమెత్ దాని వేరు ఇది వేరు. ఢిల్లీకి దీనికి వెళ్ళాము, రాష్ట్రం జరుగుతున్న శాంతి భద్రత మీద వెళ్ళాము, జరుగుతున్న దౌర్జన్యాలు దమనకాండల మీద వెళ్ళాము. అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు అక్కడ, మేము మాట్లాడమని చెప్పండి నాకు తెలీదు. మీరు మీకు 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 అనిపించిందా? మేము వెళ్ళింది, మా పెద్దలందరూ వెళ్ళింది, మా నాయకుడు వెళ్ళింది, అందరూ కలిసి వెళ్ళింది.
జరుగుతున్న దౌర్జన్యాల మీద, జరుగుతున్న హత్యల మీద, జరుగుతున్న దానకాండల మీద దాని మీద వెళ్ళాం. అది అది ఎప్పుడు కూడా ఇంతకుముందు రాజకీయాల్లో జరగలేదు. ఈ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత జరగలేదు కాబట్టి దాన్ని ఆపాలన్నాం. దానికోసం వెళ్ళాం. దాన్ని ఎత్తి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టి తీసుకెళ్ళడానికి వెళ్ళాము. అది సప్రీకృతం అయ్యాము. ఎవరు పెడుతున్నారు? పెట్టుకోండి సార్, ఒకటి చెప్తాను. కేసులు పెడుతున్నారు, అధికారుల మీద పెడతారు, లేదా మామయ్య పెడతారు, లేదా తీరం పెడతారు అనే దానికి నేను దానికి పోను. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. నేను దానికి వ్యతిరేకం కాదు కాదు. అయితే ఎప్పుడు తప్పు చేయని వాడిని కానీ తప్పు చేసినట్టు కానీ నిరూపించి వాడిని చేయాలని వస్తే జరిగే పరిణామాలు ఉట్టిపోదు. రేపు మళ్ళీ ఇదే రోజులు వస్తుంటే అది గుర్తుంచుకుని ఏ పని చేస్తే పర్వాలేదు.